హాయ్ అండి, నా పేరు అరవింద. నేను ఇవాళ మీకు వెన్న ఈజీగా మనం ఎలా చేసుకోవాలో చెప్దాం అనుకుంటున్నాను. సో మనము ఫస్ట్ ఏం చేయాలంటే, మీగడని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి, అది ఒక పూట నానబెట్టేసి ఉంచి పెరుగులో తోడేసినట్టుగా చేసుకోవాలి. పొద్దున్న తీసి పెట్టుకుంటే మధ్యాహ్నం వరకు తోడబెట్టేసుకున్నా ఏం లేదు. ఇట్లా చూసి పెట్టేసుకున్న తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకొని, చూస్తున్నారు కదండి, జార్లో వేసేసుకొని మనము మిక్సీ పట్టేయాలి. పట్టేస్తే మనకి వాటర్ అనేది పక్కకు వచ్చేసి మనకి వెన్న అనేది సపరేట్ అవుతుందన్నమాట. అప్పుడు మనము వెన్నను తీసేసుకొని మనము వేరే మందం గిన్నెలో వేసేసుకొని నెయ్యి కాబెట్టుకోవచ్చు. చూస్తారు కదా, నేను జార్లో వేస్తున్నాను. కొంచెము వేసిన తర్వాత మనము జార్కి మూత పెట్టేసి గట్టిగా మూత పెట్టేసుకోవాలండి, లేకపోతే వాటర్ పైకి చిందుతాయి. పెట్టేసుకొని పట్టాలి, అంటే కొంచెం కొంచెం వేయాలి. పెద్ద జార్ అయితే కొంచెం సగం వేసుకోవచ్చు, ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే వాటర్ ఉంటాయి కదా దాంట్లో. అందుకని కొంచెం వేసి మనం మిక్సీ పట్టుకుంటే, చూసారు కదా, వెన్న అనేది సపరేట్ అయిపోయింది, వాటర్ వచ్చాయి. ఆ వాటర్ మనం తీసేసి పారేయచ్చు. మనం ఇట్లాగే అంతా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఎంత ఈజీగా మనము చేసుకుంటున్నామో చూసారు కదా, మిక్సీ పట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది మనకి, సపరేట్ అయిపోయాయి. చూసారా, వాటరు కవంతో చిలిపితే మనకి చాలా టైం తీసుకుంటుంది. ఒక్కొక్కసారి ఈ టైంలో చలికాలం అయితే అస్సలు రాదండి, వేనీళ్ళు పోయాలి, దాన్ని నానబెట్టాలి, వేనీళ్ళు పోసి మళ్ళీ చిలకాల్సి వస్తుంది. సో మిక్సీ అయితే మనకి వేడిగా ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా వెన్న చేసుకోవాలనుకుంటే మీరు మిక్సీ జార్లో వేసి పట్టుకోండి. చూసారు కదా, నేను మొత్తం పట్టేశాను, వెన్న వచ్చేసింది. అయితే ఈ వాటర్లో ఇంకొంచెం మనం వాటర్ యాడ్ చేసి కడిగేసుకోవాలి మంచిగా, అప్పుడు ఫ్రెష్గా అవుతుంది అన్నమాట బటర్ అనేది. సో కడిగేసిన తర్వాత, అంటే మనము అంటే మామూలుగా సన్న చిల్లీలు బుట్టలు అంటుందో దాంట్లో వేసినా కానీ మనకి అది వెన్న అనేది అడుక్కు వస్తుంది కాబట్టి దాంట్లో పట్టేసుకుంటుంది. కాబట్టి మనము ఏం చేయాలంటే, మూత పెట్టేసి ఆ వాటర్ని చిన్నగా సన్నగా కొంచెం సందుంచేసి వాటర్ మొత్తం కిందికి పోసేసుకుంటే వెన్న మిగిలిపోతుంది. మూత పెట్టేసి మనము అన్నం వారుస్తాం కదండి, ఆ మూడలో మనము నీళ్లు మొత్తం తీసేసేయాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం వెన్న రెండుసార్లు కడుక్కుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట, నెయ్యి అనేది ఫ్రెష్గా వాసన రాకుండా ఉంటుంది. అంటే ఫ్రిడ్జ్లో మనం ఎట్లాగో ఒక 10-15 రోజులు అయితే పెడతాం కదా, పాలు ఎక్కువ తీసుకుంటే వారం రోజులు పట్టవచ్చు. ఏదైనా కానీ కొంచెం కరెంటు పోతుంది అప్పుడప్పుడు, అందుకని చూసారు కదా నేను వాటరు అనేది సపరేట్ చేసేస్తాను. సో ఇంకా ఎక్కువే వచ్చాయి వాటర్, మీకు చూపిద్దామని ఇట్లా నేను చూపిస్తున్నాను, కొంచెం లోటల్లో తీసి. సో ఆ వాటర్ అనేది నేను పారబోసేస్తాను, వేస్ట్ అయ్యి కాదు. ఏమైనా ఇందులో వాటర్ ఉన్నా కానీ కొంచెం అటు ఇటు తిప్పేసి మనము మళ్ళీ మూతతోని మనము వారు చేసుకున్నట్టుగా చేసేసుకుంటే వాటర్ అనేది పోతుంది కాబట్టి మనకి వెన్న అనేది ఉంది కదా, దీంట్లో మనము స్టవ్ మీద పెట్టేసి వెయిట్ చేసుకోవాలి. సో ఇంత ఈజీగా మనము మిక్సీలో వేసేసుకొని వెన్న తయారు చేసుకున్నాం, చూసారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే చేయండి ఈసారి నుంచి, తెలియకపోతే తెలుసుకొని చూడండి. నేను ఇంకా స్టవ్ మీద పెట్టేశాను, ఒక మనకి ఇటువంటి 30 మినిట్స్ అట్లా పడుతుండొచ్చు. సిమ్లో పెట్టి మనం వేడి చేయాలండి, లేకపోతే పొంగిపోతుంది. దీనికోసం మనము మందపాటి గిన్నెను తీసుకోవాలి, ఎందుకంటే పలచగా ఉంటే తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది, ఇంకా లేకపోతేనేమో పొంగిపోతుంది. సో మనం మందపాటి గిన్నెను పెట్టుకుంటే మనకి మంచిగా తక్కువ ఫ్లేమ్ పెట్టుకుంటే మంచిగా అవుతుంది అన్నమాట. చూసారు కదా, అడుగున గస అనేది వచ్చింది, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, కావాలంటే తినొచ్చు. మనము ఇంకా నెయ్యిని వడబోసుకోవచ్చు, ఒక టిఫిన్లో పోసేసుకుంటే మనకి నిల్వ ఉండిపోతుంది. మనకు నెయ్యి నిల్వ ఉండాలంటే కూడా అడుగున మెంతులు వేసుకొని ఉంచుకుంటే కూడా మంచి వాసన వచ్చి నెయ్యి నిల్వ ఉంటుందండి, అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ.